5 years. ఒక పోలీస్ కానిస్టేబులే డాక్టర్గా మారిపోయాడు. మారాల్సి వచ్చింది. తను డాక్టర్ కాదు, కానీ తనకి తెలిసినటువంటి ప్రాథమిక చికిత్స నైపుణ్యాన్ని ప్రదర్శించి ఆగిన గుండె ప్రాణం పోశాడు. ఈ ఆగిన గుండె కొట్టుకోవటం మొదలైన తర్వాత అప్పుడు అమ్మయ్య అని చెప్పేసి ఇమ్మీడియట్గా 108 ద్వారా ఆసుపత్రికి తరలించాడు. ఆ యువకుడు బతికాడు. ఎక్కడ ఇదంతా జరిగిందన్నప్పుడు మన తెలంగాణలో కరీంనగర్లో అనమాట ఇదంతా జరిగింది. హౌసింగ్ బోర్డ్ కాలనీ చెందినటువంటి ఓ యువకుడు మొన్న మంగళవారం రోజు ఒక 2-వీలర్ ఢీకొనడంతో రోడ్డు మీద పడిపోయాడు. చూసేటప్పటికే హార్ట్ బీట్ ఆగినట్టుంది. ఇమీడియట్గా ఇక సీపీఆర్ ప్రాసెస్ స్టార్ట్ చేశాడు. సీపీఆర్ ప్రాసెస్ అంటే తెలిసిందే కదా, ఇక్కడ హార్ట్ దగ్గర లంగ్స్ నుంచి ఊపిరితిత్తులకి శ్వాస అందించే విధంగా చేయటం అనమాట. సో ప్రెస్ చేశాడు, ప్రెస్ చేశాడు అరౌండ్ 1 మినిట్. చుట్టుపక్కల వాళ్ళు ఇంకో ఒకేసారి చలనం వచ్చినట్టుందని చెప్పగా ఇంక ఇమీడియట్గా 108 ఫోన్ చేయడం, వాళ్ళు రావటం, పంపించారు. ఇదంతా చేసింది ఎవరు, వన్ టౌన్లో చేస్తున్నటువంటి కానిస్టేబుల్గా చేస్తున్నటువంటి ఎంఏ ఖలీల్. ఈ ఖలీల్ ఎప్పుడైతే ఈ రకం చేసి అబ్బాయి ప్రాణం పోశాడో పోలీసులు గుర్తించడం జరిగింది. డీజీపీ ఆయన సైతం మహేందర్ రెడ్డి ఈయన యొక్క సేవలు కొనియాడుతూ ట్వీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కరీంనగర్ సిపి కమలాసన్ రెడ్డి ఆయనకు రివార్డ్ ఇవ్వడం జరిగింది. ఎంత, 1000 రూపాయలు. ఆ తర్వాత వేరే వాళ్ళు మరికొంతమంది రివార్డ్స్ ఇచ్చారు. డాక్టర్స్ 3000 సమయంత ఇచ్చినట్టున్నారు. ఇక ఆ తర్వాత ఈయన ఏం చేశారంటే లైఫ్ సేవింగ్ అవార్డుకి ఈసారి ఎంఏ ఖలీల్ మీద సిఫార్సు చేస్తున్నామని చెప్పేసి పైకి పంపించారట ఈయన పేరుని. సో ఓవరాల్గా దీని ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సకాలంలో స్పందించడం ముందు చూసారా, అదే మిమ్మల్ని దేవుళ్ళుగా మారుస్తుంది, అదే మిమ్మల్ని డాక్టర్లుగా మారుస్తుంది. మీరు ఏ వృత్తి చేస్తూ ఉన్నప్పటికీ మీకు తెలిసినటువంటి ఫస్ట్ ఎయిడ్ ద్వారా ఇతరుల ప్రాణాలను బ్రతికించడానికి ట్రై చేయండి. తెలియనప్పుడు ఏదో చేసి అవతలను చంపకండి, తెలిస్తేనే ఏదైనా చేయండి. లేదంటే 108 ఫోన్ చేయటమో నియర్బై ఉంటే ఆసుపత్రి తీసుకెళ్తామో ఏదో చేయండి. బట్ ఏది ఏమైనా ఒక కానిస్టేబుల్ అయ్యుండి చాలా చాలా చాకచక్యంగా వ్యవహరించి ఓ యువకుడి యొక్క ప్రాణాలు కాపాడినటువంటి కలీలకి హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నా.